ముందుగా ఇచ్చేసిన పాత్రికే మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అలాగే సోదరి కన్సాల వెంకటలక్ష్మి గారు, జనసేన పార్టీ దెందులూరు కంటెస్టెంట్ ఓడిపోయిన ఎమ్మెల్యే, అలాగే మా అప్పలనాయుడు గారు, నేను మళ్ళా రమేష్ గారు, అలాగే జనసైనికులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. మరి ఏదైతే ఆ రోజు మేమందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు టూర్లో ఉండడం జరిగింది, అప్పుడు ఆవిడ ఫోన్ చేయడం, మా నాయకుడు తెలియజేయడం, వెంటనే మనోహర్ గారు కూడా ఒక బస్ రోడ్ పంపించడం కూడా జరిగింది. వాటి వల్ల మనకు ఉపయోగం ఏంటంటే, అసలు ఈ ఎమ్మెల్యేలు అయితే ఏంటి అనే దానికి ఒక క్వశ్చన్ చేయవలసిన అవసరం ఉంది. ఎమ్మెల్యే అయితే ఒకరు జుట్టుపట్టిన కొట్టేయడమా, లేకపోతే మా మీద ఏమైనా మీ స్పెషల్ అధికారాలు ఉన్నాయా, ఓడిపోయినట్టు మాత్రం మీరు పారిపోవాలా అనేది కూడా మీరు తెలియజెప్పాలి. మీరు కూడా మనం ఓడిపోయారు, అదేవిధంగా మీ గెలిచిన అభ్యర్థి కూడా విరవీయకపోతే ఆయన కూడా ప్రజలు ఈరోజు పక్కన కూర్చోబెట్టారు. అదే పరిస్థితి మీకు కూడా వస్తారనుకుంటున్నారు. డెఫినెట్గా ఇది ఇలాంటి పరిణామాలు మాత్రం రౌడీజంతో రాజ్యాధికారం ఎక్కువ కాలం కొనసాగదనే విషయాన్ని మాత్రం మీకు గుర్తుంచుకోండి. అభ్యసాదు గారు, ఇది ఏంటండి, ఇది మీరు చేతితో ఒక స్త్రీ అని కూడా లేకుండా మరి మీరు గుర్తుచేసుకోండి. మీరు మమ్మల్ని కాపాడడానికి మాకు ఏ కష్టం వచ్చినా మొట్టమొదటి మెట్టెక్కేది పోలీస్ స్టేషన్కి, పోలీసుల దగ్గరికి వెళ్తాం. అలాంటిది పోలీసులే అమానుషంగా ప్రవర్తించడం అనేది చాలా దురదృష్టకరం. కాబట్టి ఈ సభ్య సమాజం అంతా కూడా మనల్ని గమనిస్తూ ఉంటారు. ఈరోజు పోలీసుల యాక్షన్ ఏంటి, రాజకీయ నాయకుల యాక్షన్ ఏంటి అనేది కూడా అందరూ చూస్తూ ఉన్నారు. మనం అది గమనించి మనం కూడా ప్రవర్తించడం మంచిది. రౌడీజం చేసుకుంటే పోలీసులు లేకుండా మనం కొట్టేసుకుంటే పోలీసులు లేరనుకుంటే అది వేరు. అదేంటంటే బజార్ లాగా మనకు రౌడీలే కొట్టేసుకుంటారు అనుకుంటారు. కానీ రాజకీయాల్లో ఉన్న కొన్ని ఎథిక్స్ మెయింటైన్ చేయాలి, విలువలు మెయింటైన్ చేయాలి, అవన్నీ లేకుండా మీరు కనుక ప్రవర్తించే తీరు అలా ఉంటే మాత్రం ఖచ్చితంగా అలాంటి పరిణామాలు మీకు కూడా వస్తాయని చెప్పుకుని నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఆయన కూడా స్పందించి ఇమ్మీడియట్గా మీరు అందరూ వెళ్ళి సోదరికి రక్షణ కల్పించండి అని అవసరం అయితే మీరందరూ కూడా అక్కడ ఆవిడకి తోడుగా ఉండండి, ఎలాంటి దౌర్జన్యం జరగకుండా చర్యలు తీసుకోమని చెప్పి జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులందరినీ కూడా ఆయన తెలియజేయడం జరిగింది. నేను రాత్రే మరి మేము రావడం జరిగింది, ఆవిడ హాస్పిటల్కి వెళ్ళడం వల్ల ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మరి ఏదైతే చాలామంది ఒక మహిళా సోదరికి అన్యాయం జరిగితే దిశ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేసి భారీ ఎత్తున పెద్ద టీవీల్లో చూపించి ఏ ఆడ కూతురికి అన్యాయం జరిగినా సరే తక్షణం అక్కడ మహిళలు ఉంటారు, మీరు ఈ మహిళా కానిస్టేబుల్ ఎస్ఐలు సిఐలు అందరూ వస్తారని చెప్పి చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థినే మరి వాళ్ళ పోలీసులే కొడితే మరి దీనికి అర్థం ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం బాధ్యత కూడా ఉందని నేను కోరుకుంటూ ఉన్నా. ముఖ్యమంత్రి అయ్యా, ముఖ్యమంత్రి గారు మీరు ముద్రనిద్రపోతూ ఉన్నారో తెలిసి మనం సైకోని సైకో అంటే మనం ఎదరోళ్ళు కష్టపడితే మనం నవ్వుకునే విధానం మీరు మీ సభలో చూస్తూ ఉన్నాం, అదే విధానం కొనసాగించకండి. మీ ఎమ్మెల్యేలకి కొంచెం కేకేసి మన మనుషులు మానవత్వం ఉండాలి, వాళ్ళు ఇబ్బంది పెట్టకండి. మేము కూడా మనం కూడా ఓడిపోయిన రోజులు ఉన్నాయి, మనం కూడా రోడ్ల మీద తిరిగాం, మరి వాళ్ళు ఎందుకు మనం ఇబ్బంది పెట్టాలనే ఆలోచన కూడా మీరు తెచ్చుకోండి. మీరు ఎన్ని పథకాలు ఇచ్చినా ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగితే మీకు నష్టం జరుగుతుంది, లాభం జరుగుతుంది విషయాన్ని ముఖ్యమంత్రి గారు కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. అసలు దిశ పోలీస్ స్టేషన్ ఏమైపోయింది, అసలు ఇప్పుడు కర్నూలులో ప్రీతి సుగాలి ప్రీతి అనే అమ్మాయిని చేసిన దానికి ఈ రోజు వరకు మీరు యాక్షన్ తీసుకోలేదు ఏంటి. అదేవిధంగా ఇంకొక చోట ఒక మా దళిత మహిళ మీద దౌర్జన్యం జరిగితే దాన్ని పట్టించుకోలేదు, పులివెందులో జరిగితే దాన్ని పట్టించుకోలేదు. మరి ఈ రోజు వెంకటలక్ష్మి గారిని జిల్లా నడిబొడ్డు జిల్లా హెడ్ క్వార్టర్స్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఐజీ ఆఫ్ పోలీస్ అంతేకాకుండా డిఎస్పీలు ఇంత మంది ఉన్న ఈ సెంటర్లో మరి ఇలా జరుగుతూ ఉంటే దీన్ని ఏం అర్థం చెప్పాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. కాబట్టి ఇటువంటిది మరి ఇలాంటిది తిరిగి మళ్ళీ మనం ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడ ఉప ముఖ్యమంత్రి ఆ నాయగారిని అదే విధంగా ఎవరైతే చెయ్యి కొట్టడానికి ప్రయత్నం చేసిన ఎమ్మెల్యే గారు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, మీరు కూడా ఓడిపోయారు ఇంత ముందు. మరి అప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఇదే పరిస్థితి వస్తే
మరి మీకు బాధ ఉండదా? లేకపోతే మిమ్మల్ని ఏదైనా కొడతానికి వస్తే మీరు మళ్ళీ ఈ రోజు పోటీ చేసేవారని కూడా నేను అడుగుతా ఉన్నా. కాబట్టి గెలుపు ఓటమి అనేది రాజకీయాల సహజం. ఒకళ్ళని ఎక్కుతారు, నెగ్గురోడు ఓడిపోయినోడు ఉండకూడదంటే అది రాజ్యాంగం అవదు, అది మనం సభ్య సమాజంలో లేనట్టు ఆటవేదించగా ఈ ప్రవర్తన మానేవలసిందిగా జనసేన పార్టీ తరఫున ఎంతో పలుకుతున్నాం. అదేవిధంగా మీ ముఖ్యమంత్రి గారు కూడా ఇలాంటి సంఘటనలో రిపీట్ అవ్వకుండా చూడవలసిన బాధ్యత కూడా మీకుంది. ఎందుకంటే కళ్యాణ్ గారు మీరు చెప్పమన్నారు, అయ్యా ముఖ్యమంత్రి గారు, సూపరింటెండెంట్ పోలీస్ గారు, డిఐజీ గారు, డీజీపీ గారు, ఎందుకు చెప్తున్నాం అంటే మీకు ఇచ్చి కంప్లైంట్ ఇచ్చినా ఉపయోగం లేదు కాబట్టి మేము మీడియా ద్వారా మీకు రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. మీరు దయించి ఇలాంటి కనుక జరిగితే కళ్యాణ్ గారు మరియు 175 మంది ఇన్ఛార్జ్లతో సహా ఇక్కడ మళ్ళీ ఏదైనా జరిగితే దాని బాధ్యత మీరే తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మరి మీరందరూ కూడా దయించి మనుషుల్లో ప్రవర్తించండి, సాటి మనుషులు గౌరవించండి. ఓడిపోవచ్చు కానీ ఓడిపోయినంత మాత్రం పారిపోయేలా చేయొద్దు. మరి ఎందుకంటే మీరు అలాంటి రాజకీయాన్ని మరి పులివెందుల రాజకీయాన్ని రాష్ట్రం అంతా మరి ఈ రోజు మొత్తం మీరు అది ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. ఆ రాజ్యాంగాన్ని మార్చండి. ఇది రంగస్థలం కాదు అండి, రంగస్థలం సినిమాలో చేయకుండా దయించని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ మా సోదరికి ఎలాంటిది జరిగినా ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా ఆవిడకి పూర్తి మద్దతుని ఈ జిల్లాలో ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి జనసైనికులే కాకుండా ఈ రాష్ట్రంలో జనసైనికులందరూ కూడా అండగా నిలబడతామని చెప్పి మీ ద్వారా ప్రజలు కూడా తెలియజేస్తాం. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.